back to Easy Electronics in Telugu. After a long time, మీ ముందర ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. ట్రస్ట్ మీ, ఈ వీడియో చాలామందికి చాలా విధాలుగా యూజ్ అవుతుందండి. కార్డిక్ అల్గోరిథంని యూ కెన్ కన్సిడర్ ఎస్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్ట్. అందుకే స్టార్టింగ్లోనే మేము ఇక్కడ మెన్షన్ చేశాను మీకు. సైంటిఫిక్ క్యాలకులేటర్స్, హెచ్పీ 2152A కోర్ ప్రాసెసర్స్, హెచ్పీ 900 డెస్క్ టాప్ క్యాలకులేటర్స్, హెచ్పీ 35 క్యాలకులేటర్స్, ఈ అప్లికేషన్స్ అంతా యూజ్ చేసే అల్గోరిథం కార్డిక్ అల్గోరిథం అండి. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది ఈ అల్గోరిథం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, కార్డిక్ అల్గోరిథం కంటే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. జనరల్గా ప్రాజెక్ట్ ఏ చేయాలన్నా, క్యాల్కులేషన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఏదైనా చేయాలన్నా, మనం మామూలుగా ప్రిఫర్ చేసేది షిఫ్ట్ అండ్ యాడ్ యూస్ చేస్తాం అన్నమాట. షిఫ్ట్ అండ్ యాడ్ ప్రాసెస్. ఓకే, ఈ షిఫ్ట్ అండ్ ప్రాసెస్ని ఇంకో విధంగా చెప్పాలంటే కార్డిక్ అల్గోరిథం అంటారు. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్, ఎలా రిలేటెడ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సైనోసైడల్ సిగ్నల్ ఐడియా ఉందా? సైనోసైడల్ సిగ్నల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ సిగ్నల్. ఈ సైనోసైడల్ సిగ్నల్ని మనం డిజిటల్లో డ్రా చేయగలమా? కమ్ ఆన్ టెల్ మీ, డిజిటల్లో డ్రా చేయగలమా? జనరల్గా సైనోసైడల్ సిగ్నల్ అనలాగ్ సిగ్నల్ కాబట్టి డిజిటల్లో మనం డ్రా చేయలేమండి. దీన్ని డిజిటల్లో డ్రా చేయాలంటే మనం సామాన్యంగా లుక్అప్ టేబుల్స్ని యూజ్ చేస్తాం. లుక్అప్ టేబుల్స్ ఎక్కడి దాకా యూజ్ చేయగలం చెప్పండి? సైనోసైడల్ సిగ్నల్ కంటిన్యూస్ సిగ్నల్ అంటే కంటిన్యూస్గా లుక్అప్ టేబుల్స్ ఎక్కడిదాకా మనం బిల్డ్ చేయగలము? బిల్డ్ చేయలేము. సో అందుకే సైనోసైడల్ సిగ్నల్ని డిజిటల్లో డ్రా చేయడం కష్టం అయిపోతుంది, కాంప్లికేటెడ్ అవుతుంది. కార్డిక్ అల్గోరిథం ఏం చేస్తుందంటే ఈ సైనోసైడల్ సిగ్నల్ని డిజిటల్లో ఈజీ వేలో కన్వర్ట్ చేయవచ్చు. అంటే బై సింప్లీ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ అవర్ ప్రాసెస్ వీ కెన్ డూ దిస్. ఓకే, సెకండ్ థింగ్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో కాస్ సైన్ సైనోసైడల్ సిగ్నల్, టాన్ సైన్, డిఫరెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్ యాజ్ హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్, వీటన్నిటిని డిజిటల్లో డిజైన్ చేయగలమా? డిజైన్ చేయొచ్చు, ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ డిజైన్ చేసినా సరే అది కాంప్లికేషన్స్ ఎక్కువైపోతుంది అనమాట. కార్డిక్ అల్గోరిథం ఏం చేస్తుందంటే ఆ కాంప్లికేషన్స్ని రిడ్యూస్ చేసేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కార్డిక్ అల్గోరిథం. ఓకే, అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ పొటెన్షియల్ ఫర్ ఎఫిషియెంట్ లో కాస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ లార్జ్ క్లాస్ ఆఫ్ అప్లికేషన్. ఎఫిషియెంట్ లో కాస్ట్ ఇంప్లిమెంటేషన్, ది బ్యూటీనెస్ ఇదే అండి. వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు కార్డిక్ అల్గోరిథంని? వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేయండి. అంటే యూ క్యాన్ గో ఫర్ సిగ్నల్ ప్రాసెసింగ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూజ్ చేయొచ్చు, బయోమెడికల్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు, న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేయొచ్చు. కరెంట్ ట్రెండింగ్ అనమాట న్యూరల్ నెట్వర్క్స్, యాజ్ వెల్ యాజ్ MIMO సిస్టమ్స్, మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ సిస్టమ్, ఫాలోడ్ బై VLSI డిజైన్ సిస్టమ్స్. అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ సరే, బయోమెడికల్ అప్లికేషన్స్ సరే, న్యూరల్ నెట్వర్క్స్, మెమో సిస్టమ్, VLSI డిజైన్ అప్లికేషన్స్, ఏ అప్లికేషన్ సరే కార్డిక్ అల్గోరిథంని బెస్ట్ యూజ్ చేయొచ్చు. ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఫైనలీ మూవింగ్ టు కార్డిక్ అల్గోరిథం. కార్డిక్ అల్గోరిథం అంటే కోఆర్డినేట్ రొటేషనల్ డిజిటల్ కంప్యూటింగ్. యాక్చువల్ చెప్పాలంటే టైటిల్ని కంప్లీట్గా జస్టిఫై చేస్తుందండి. There is something you need to know about coordinate. There is something you need to know about rotational. తర్వాత దీన్ని డిజిటల్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి డిజిటల్ కంప్యూటింగ్ అని మెన్షన్ చేశారు. రొటేషనల్ అంటే ఏంది? రొటేషనల్ ఇన్ ద సెన్స్, నేను చెప్పాను మీకు, దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఒక కంటిన్యూస్ సైనోసైడల్ సిగ్నల్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పాను. సైనోసైడల్ సిగ్నల్ అంటే దాని యొక్క ఆపరేటింగ్ రేంజ్ ఎక్కడ దాకా? 0 to 360 degrees. అవునా కదా? అంతే కదా, కంప్లీట్ ఫుల్ సైకిల్ మనం కనుక కన్సిడర్ చేసుకుంటే 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, ఫాలోడ్ బై 360 degrees, నథింగ్ బట్ 0 degrees అది కూడా. ఓకే, అంటే ఒక కంప్లీట్ సైకిల్ యొక్క రొటేషన్ని డిస్క్రైబ్ చేసేది కార్డిక్ అల్గోరిథం. కోఆర్డినేట్ సిస్టమ్ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో వచ్చి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అండి. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ దేని డిఫైన్ చేస్తుంది? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ దట్ డిఫైన్ ద వెక్టర్స్. Now coming to point, it is the more efficient
algorithm that perform the trigonometric operations by generating the sinusoidal waveforms as well as cosine waveforms. Okay, it reduces the hardware implementation and its speed, followed by the pipeline structure. It is important, the pipeline structure. Actually, the CORDIC algorithm is around 1980s to 1990s. But the pipeline structure is slow response to a fast velo evaluate. Okay, this is a number of applications. We have scientific calculators used. HP2152A co-processor use chesaru, 900 desktop lo use chesaru, HP35 calculators lo kuda use chesaru. Major ga vite applications vachi sine wave, cosine wave as well as hyperbolic function logarithm applications kuda manam design cheyochu. General ga manam ye competition perform cheyalana manaki multipliers chala important andi. Ekkadani teeskondi meeru aa multipliers ni use chesthe em aitundante కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అందుకే మనం ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకుంటాము, మల్టిప్లై నథింగ్ బట్ షిఫ్ట్ అండ్ యాడ్ అనమాట. అంటే ఇంతకుముందు క్లాసెస్ లో కూడా చెప్పాను నేను, 2 × 3 ఇస్ నథింగ్ బట్ 6, 2 + 2 + 2 ఇస్ నథింగ్ బట్ 6. అవునా? అంటే 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం కంటే 2 ని 3 టైమ్స్ యాడ్ చేయడమే మన కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది అనమాట. అందుకే మల్టిప్లికేషన్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేయం. కార్డిక్ అల్గారిథం యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ని జనరేట్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ అ సైక్లిక్ ఇటరేషన్ అల్గారిథం ఫర్ కంప్యూటింగ్ ద రొటేషనల్ యాంగిల్ బై సిరీస్ ఆఫ్ ఫిక్స్డ్ స్మాల్ యాంగిల్స్. ద మోస్ట్ లైఫ్ లైన్ లైన్ వచ్చేది అనమాట, ఫర్ కంప్యూటింగ్ ద రొటేషనల్ యాంగిల్స్ బై సిరీస్ ఆఫ్ ఫిక్స్డ్ స్మాల్ యాంగిల్స్. ది మీనింగ్ ఏంటంటే ఒక కంప్లీట్ 360 డిగ్రీస్ మనం ప్యాటర్న్ తీసుకున్నామంటే ఆరిజిన్ వేసాను 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్. నెగిటివ్ సైడ్ తీసుకుంటే 0 డిగ్రీస్, -90 డిగ్రీస్, -180 డిగ్రీస్ ఫాలోడ్ బై -270 డిగ్రీస్. సైనసైడ్ సిగ్నల్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం మనం సామాన్యంగా? సైనసైడ్ సిగ్నల్ ని కంప్లీట్ ఫుల్ డ్యూటీ సైకిల్, ఐ మీన్ 50% డ్యూటీ సైకిల్ కన్సిడర్ చేసుకుంటే ఫుల్ సైకిల్ అంటే వితిన్ దిస్ సర్కంఫరెన్స్ మనం ఎక్కడైనా సరే ఒక వేఫామ్ ని జనరేట్ చేసామనుకోండి, ఇలా సిగ్నల్ ఎక్కడైనా సరే వితిన్ ది సర్కంఫరెన్స్, ఇట్లా ఇలా అనే కాదు, మీరు ఎక్కడ సిగ్నల్ జనరేట్ చేసినా సరే ఇక్కడ వెక్టర్స్, ఫిక్స్డ్ వెక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే వెక్టర్ దట్ డిఫైనింగ్ ద పొజిషన్ ఫ్రమ్ హియర్ టు హియర్, వెక్టర్ దట్ డిఫైనింగ్ పొజిషన్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, ఈ వెక్టర్స్ మనకి ఇంపార్టెంట్. కార్డిక్ మీనింగ్ అదే అనమాట, ఐ మీన్ కోఆర్డినేట్ మీనింగ్ అదే. కోఆర్డినేట్ సిస్టమ్ మనం జనరల్ రెఫర్ చేస్తాం కదా మీ 8th క్లాస్, 9th క్లాస్ వచ్చి సామాన్యంగా. ఓకే, అది ఎలా డిఫైన్ చేస్తామంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఒక కంప్లీట్ సర్కంఫరెన్స్ లో 2 డిఫరెంట్ వెక్టర్స్ పొజిషన్ తీసుకున్నాము, x0′, y0′, x0, y0 తీసుకున్నాము. ఈ 2 వెక్టర్స్ ఏం చేస్తాయంటే ఒక కంప్లీట్ వేఫామ్ ని డిఫైన్ చేస్తాయి అనమాట. ఈ 2 వెక్టర్స్ ని డిఫైన్ చేసే పొజిషన్ ఎలా ఉంటుందంటే ఒక వెక్టర్ ని మనం ఫిక్స్డ్ గా అనుకుంటాం, ఒక వెక్టర్ ని మనం మూవబుల్ గా అనుకుంటాం. ఓకే, మన కార్డిక్ అల్గారిథం డిజైన్ చేసే విధానం కూడా అప్రాక్సిమేట్లీ ఇలానే ఉంటుంది. ఎక్కడైతే ఒక ఆప్షన్ ని మనం ఫిక్స్డ్ అనుకుంటాము, ఇంకో ఆప్షన్ వెక్టర్ అనుకుంటాము. ఓకే, అది ఎలా చూస్తాం ఇక్కడ. 2 వెక్టర్స్ ఆఫ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, 2 వెక్టర్స్ తీసుకున్నాము ఆఫ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. ద సెకండ్ వెక్టర్ ఇస్ ఆప్టెడ్ బై రొటేటింగ్ ద ఫస్ట్ వెక్టర్ విత్ ద యాంగిల్ ఆఫ్ 5. ఈ 2 డిఫరెంట్ వెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 2 డిఫరెంట్ వెక్టర్స్ యొక్క ఒక కామన్ యాంగిల్ 5 తీసుకున్నాం అనమాట. ఈ 5 యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ప్రొడ్యూస్, ఎన్ని ప్రొడ్యూస్ చేయాలనేది ఇండైరెక్ట్ గా రిఫర్ చేస్తుంది. ఈ 2 డిఫరెంట్ వెక్టర్స్ ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో సామాన్యంగా ఇలా రాసుకుంటాం. చూడండి ఇక్కడ, ఐ హోప్ మీకు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఈ 2 డిఫరెంట్ వెక్టర్స్ ని మ్యాథమెటికల్ ఇలా రాసుకుంటాం. ఇక్కడ ఏమైతుంది చెప్పండి, xn = నేను ఒక గనక cos 5 కామన్ తీస్తే ఏమైతుంది, x0 - y0 × sin 5 / cos 5 విచ్ ఇస్ నథింగ్ బట్ ఐ కెన్ కన్సిడర్ దిస్ అస్ టాన్ 5. సిమిలర్లీ yn = అగైన్ cos 5 కామన్ తీస్తే y0 - x0 × tan 5 ఆబ్వియస్లీ ఇది వస్తుంది. మీరు ఒకటి గమనించాలి ఇక్కడ, నేను xn వెక్టర్ గురించి డిఫైన్ చేసినప్పుడు y0 ఎక్స్ప్రెషన్ వచ్చింది నాకు, yn వెక్టర్ ని డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ x0 వెక్టర్ అనేది మనకు వచ్చింది అనమాట. ఇది నేను చెప్పట్లేదండి, ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఒక
వెక్టర్ ని డిఫైన్ చేసే ఎక్స్ప్రెషన్ రాశాను అన్నమాట. ఇక్కడ ఇది కార్డిక్ అల్గోరిథం కి ఎలా రిలేటెడ్ అంటే, మనము టాన్ ఫై వాల్యూ కావాలి మనకి. ఓకే, టాన్ ఫై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూమెరికల్ లో రాస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి లైఫ్ ఫైర్ వచ్చి కంపేర్ గా టాన్ ఫై అనమాట. టాన్ ఫై ఎందుకంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ ని టాన్ ఫై లో కనుక డిఫైన్ చేస్తే వీ కెన్ గో ఫర్ సైన్ ఫై, వీ కెన్ గో ఫర్ కాస్ ఫై, వీ కెన్ గో ఫర్ సీకెంట్ ఫై, వీ కెన్ గో ఫర్ కోసీకెంట్ ఫై, వీ కెన్ గో ఫర్ ఆల్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్ జీరో అనుకుంటే ఈ లాజిక్ అండి కార్డిక్ అల్గోరిథం బిహైండ్. యాక్చువల్ గా కార్డిక్ అల్గోరిథం కాదు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఒక లాజిక్ ఇది అనమాట. ఒక వే ఫామ్ ని జనరేట్ చేయాలంటే ఆ వే ఫామ్ ని జనరేట్ చేయడానికి రిక్వైర్డ్ యాంగిల్ ని ఇది డిఫైన్ చేస్తుంది. క్లియర్? ఐ నథింగ్ బట్ ఇటరేషన్. ఐ వాల్యూ జీరో ఇచ్చారంటే 2 పవర్ ఎనీథింగ్ 4 పవర్ 0 1 కాబట్టి 1 వచ్చింది. ఫైవ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్క్ టెన్, ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఆర్క్ టెన్ అనమాట. ఆర్క్ టెన్ అంటే టాన్ ఇన్వర్స్ మీనింగ్, ఇంకేం లేదు. సో వాటి వాల్యూ డిఫైన్ చేశాను జీరో కాబట్టి ఓకే ఓకే ఆర్క్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ 0 నథింగ్ బట్ దట్ ఇస్ వాట్ యుల్ గెటింగ్ హియర్. ఫస్ట్ సిట్యుయేషన్ కి 1/2 వచ్చింది, దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను 26.565 వచ్చింది. సెకండ్ ఇటరేషన్ కి 1/4 14.036 వచ్చింది. అలా చేస్తూ చేస్తూ ఫైనల్ గా 9th ఇటరేషన్ కి 1/512 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.112 వచ్చింది అనమాట. క్లియర్? కార్డిక్ అల్గోరిథం లో మనం ఏం చేస్తామంటే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఓకే, ఈ n నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఇటరేషన్స్ నేను షిఫ్ట్ అండ్ యాడ్ లాగా ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ మనం యాక్చువల్ గా షిఫ్ట్ అండ్ యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. దీన్ని నేను రైట్ షిఫ్ట్ ఆపరేషన్ చేసుకుంటాను. దేని బేస్ మీద? మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ 2 వేరియబుల్స్ బేస్ మీద ఈ టేబుల్ కాన్ని డిఫైన్ చేస్తాను. ఫైవ్ దేని రిప్రజెంట్ చేస్తుంది? మనం ప్రీవియస్ టాపిక్ లో చూసాం కదా, ఫైవ్ రెఫర్స్ టు ద యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఫైవ్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఎలా డిజైన్ చేస్తానంటే, ఈ వాల్యూస్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసే విధంగా నేను డిజైన్ చేస్తాను అనమాట. ద డిజైర్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇస్ ఒబ్టైన్డ్ బై పర్ఫార్మింగ్ ఏ సిరీస్ ఆఫ్ సక్సెసివ్ స్మాలర్ ఎలిమెంటరీ రొటేషన్స్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది యాక్చువల్ గా కంప్లీట్ థియరీని డిస్క్రైబ్ చేస్తుంది ఈ సెంటెన్స్. ద డిజైర్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ ఒబ్టైన్డ్ బై పర్ఫార్మింగ్ ఏ సిరీస్ ఆఫ్ సక్సెసివ్ స్మాలర్ ఎలిమెంటరీ రొటేషన్స్. తను ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లీట్ వేఫామ్ డిజైన్ చేశాను. ఈ కంప్లీట్ వేఫామ్ డిజైన్ ప్యాటర్న్ లో ఇటరేషన్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎన్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిస్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇన్ మై 0 డిగ్రీస్ అనుకుంటే, కంప్లీట్ సర్కిల్స్ అన్కపుల్స్ లో ఇది 360 డిగ్రీస్ అనుకుంటే, ఎన్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ యూ కెన్ కన్సిడర్ ఎన్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఈ ఎన్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు అనమాట. ఓకే, యూ కెనాట్ సే దిస్ ఇస్ క్వాంటైజేషన్. దీని క్వాంటైజేషన్ చెప్పకూడదు, క్వాంటైజేషన్ ఇస్ డిఫరెంట్ థింగ్. కానీ మ్యాథమెటికల్ ఫోరం ప్రకారం తను ఏం చేస్తారంటే, ఒక కంప్లీట్ సిగ్నల్ ని ఇలా ఎన్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఇటరేషన్స్ తో డిఫైన్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఈ ఇటరేషన్స్ ని ఒక ఎనేబుల్ పాయింట్ లాగా ZI కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే, ZI మధ్యలో ZI టర్మ్ ఎక్కడ వచ్చింది? మనం మాట్లాడిన 2 వెక్టర్సే కదా, వన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు X0, Y0 మాట్లాడినాం, సెకండ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు XN, YN గురించి మాట్లాడినాం. ZI ఏం చేస్తుందంటే, యాక్చువల్ గా ఎనేబుల్ పాయింట్ లో ఇస్తాం. ఒకవేళ ZI కనుక గ్రేటర్ దాన్ 0 అయితే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు సబ్స్ట్రాక్ట్ ద కరెంట్ ఇటరేషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ వన్. ఒకవేళ లెస్ దాన్ అయితే, ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద కరెంట్ ఇటరేషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ వన్. అందుకే ఇక్కడ ఈ టర్మ్స్ రిప్రజెంట్ చేస్తాను అనమాట. ZI ప్లస్ వన్ ద నెక్స్ట్ ఇటరేషన్ ఇన్ నథింగ్ బట్ ZI సబ్ట్రాక్టింగ్ DI ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్క్ టాన్, నథింగ్ బట్ 2 పవర్ -1. ఇదే కదా ఈ ఫార్మ్ లో బేస్ మీద కదా మనం ప్రీవియస్ క్లాస్ ప్రీవియస్ అంతా చెప్పింది. DI దేని రిఫర్ చేస్తుందంటే, రొటేషన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆర్ టు ద ప్రీవియస్ లెవెల్, ఏ రొటేషన్ మూవ్ అవ్వాలని DI రిప్రజెంట్ చేస్తుంది. అంటే 2 వెక్టర్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ 2 వెక్టర్స్ ని బేస్డ్ ఆన్ ద ఎనేబుల్ పాయింట్ మనము మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని డిఫైన్ చేసాం. ఇక్కడ హౌ ఇస్ ఎనేబుల్ పాయింట్ రిలేటెడ్ అండ్ నథింగ్ బట్ దిస్ డయాగ్రామ్.
ఇక్కడ z అయి ఉంది 5 రొటేషనల్ వాల్యూ ఫైనల్ యాంగిల్ మీరు ఇక్కడ గమనించండి 5 వాల్యూ ఏమి ఇచ్చారు మైనస్ 45 26.565 మైనస్ 14.036 7.125 ఇది రొటేషనల్ యాంగిల్ వాల్యూస్ కాబట్టి దీని మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు గమనించాల్సింది ఏంటంటే ప్రీవియస్ ది నెక్స్ట్ దానికి వస్తుంది చూడండి ఈ వాల్యూ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసింటే ఏమైతుంది మైనస్ 25 వచ్చింది ఇది నెక్స్ట్ ర్యాంక్ కన్సిడర్ తీసుకున్నాను ఓకే ఫైనల్ 1.56 వచ్చింది ఇది నెక్స్ట్ ర్యాంక్ కన్సిడర్ చేసుకున్నాను 1.56 వచ్చింది ఓకే మైనస్ 12.47 వచ్చింది ఇది నెక్స్ట్ ర్యాంక్ కన్సిడర్ చేసుకున్నాను మైనస్ 5.346 వచ్చింది దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద ప్రీవియస్ డయాగ్రామ్ ప్రీవియస్ టేబుల్ కాలమ్ దట్ హ్యాడ్ షోన్ చూడండి ఇక్కడ దిస్ ఇస్ మై కంప్లీట్ టేబుల్ కాలమ్ ఐ రెఫర్స్ టు నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మెయిన్ లైఫ్ ఫర్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ వాల్యూస్ ఉన్నాయి 5 రొటేషనల్ వాల్యూ ఇక్కడ ఉంది సేమ్ ఇదే వాల్యూస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఓకే చూడండి ఇక్కడ ఈ జెడ్ఏ వాల్యూ నేను కన్సిడర్ చేసుకుంటాను నేను ప్రియజమ్ చేసుకుంటాను అనమాట జెడ్ఏ వాల్యూ జెడ్ఏ పక్కన పెట్టండి వాట్ ఈస్ ద 5 వాల్యూ సారీ దిస్ ఇస్ నాట్ 4.5 దిస్ ఇస్ 45 26.565 ఓకే ఇందులో వచ్చింది 14.036 ఇలా వచ్చింది అండ్ ఇట్ గోస్ ఆన్ ఇలానే మూవ్ అవుతూ వచ్చింది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ జెడ్ఐ అనేది ఎనేబుల్ పాయింట్ అనమాట విచ్ విల్ మేక్ యూ టు మూవ్ టు ద ఫార్వర్డ్ సైడ్ ఆర్ టు ద బ్యాక్వర్డ్ సైడ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నల్ రిప్రజెంట్ చేయాలంటే ఒక సైనసోయిడల్ సిగ్నల్ ని రిప్రజెంట్ చేస్తే ఇట్ ఎనేబుల్స్ ఫర్ మీ టు మూవ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆర్ టు మూవ్ ఇన్ ద నెగటివ్ డైరెక్షన్ ఈ జెడ్ఐ వాల్యూని ఫైనల్ గా డిజైన్ చేయడానికి కార్డిక్ అల్గోరిథం డిజైన్ చేయడానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నుంచి నాకు రావాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఇదనమాట ఒక సిగ్నల్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ యూజింగ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు చెప్పాను అనమాట సో ఒక ఫ్యాక్టర్ ఐ మీన్ వెక్టర్ ఎక్స్ఐ ప్లస్ వన్ ఇక్కడ డిఫైన్ చేశాను వైఏ ప్లస్ వన్ ఇలా డిఫైన్ చేశాను జెడ్ఐ ప్లస్ వన్ ఇలా డిఫైన్ చేశాను అంటే నేను ప్రోగ్రామ్ చేసేది ఈ 3 ఎక్స్ప్రెషన్స్ కి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లో డిఫైన్ చేస్తాను సో ఓవరాల్ గా ఐ హావ్ 3 ఇన్పుట్స్ ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్ థర్డ్ ఇన్పుట్ ఈ 3 ఇన్పుట్స్ అనేది ఒక యాడర్ ఆర్ సబ్ట్రాక్టర్ కి ఇస్తాను క్లియర్ లెట్ మీ సీ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ దిస్ ఈజ్ మై యాక్చువల్ కార్డిక్ అల్గోరిథం అండి దీని బేస్ మీద అది యాడింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా లేకపోతే షిఫ్టింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఐ మీన్ సబ్ట్రాక్టింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనేది డిసైడ్ చేస్తాను ఇక్కడ చూడండి ఎనేబుల్ పాయింట్ ఇక్కడికి ఇచ్చాను విచ్ టేక్స్ అస్ ఇన్పుట్ ఫర్ బోత్ యారో మార్క్ ఇండికేట్ చేసాను చూడండి క్లియర్ ఇదేం రెఫర్ చేస్తుంది ఇది షిఫ్టింగ్ ఆపరేషన్ రెఫర్ చేస్తుంది కార్డిక్ అల్గోరిథం ఏం చెప్తుందంటే అదే ఎక్స్ప్రెషన్ ని ఈ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ లో నేను కనెక్ట్ డిజైన్ చేస్తే దీని యొక్క అక్యురసీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దీని యొక్క హార్డ్వేర్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది అక్యురసీ ఇంక్రీజ్ అయింది కాంప్లెక్సిటీ తగ్గింది ఆబ్వియస్లీ పవర్ డిక్రీజ్ అయింది దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్పుట్ రెస్పాన్స్ ఆబ్వియస్లీ మనకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పాం కదా ఇట్ విల్ బి సైనోసైడల్ సిగ్నల్ కానీ ఈ సైనోసైడల్ సిగ్నల్ అనేది మోడల్ సిమ్ లో కనుక మీరు డిజైన్ చేస్తే మోడల్ సిమ్ జైలింగ్స్ లో డిజైన్ చేస్తే మీరు యూజ్ చేస్తున్న టూల్ లైసెన్స్ వర్షన్ అయితే అందులో అనలాగ్ ఆప్షన్ ఉంటుంది అనలాగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైనోసైడల్ సిగ్నల్ లో అవుట్పుట్ కనిపిస్తుంది ఒకవేళ మీది లైసెన్స్ వర్షన్ టూల్ కాకపోతే స్టూడెంట్ వర్షన్ టూల్ అయితే అందులో సైనోసైడల్ ఆర్ అనలాగ్ ఆప్షన్ ఉండదు అనమాట అలాంటప్పుడు ఏమైతుందంటే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ క్లియర్ సో ద అవుట్పుట్ రెస్పాన్స్ విల్ బి డిజిటల్ సిగ్నల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ ఆల్దో ద రెస్పాన్స్ స్టిల్ కంటిన్యూస్ కన్వర్టెడ్ బైనరీ ఓకే మీరు కనుక ఐట్రిపుల్ పేపర్ పబ్లిష్ చేయాలనుకున్న ఈ కార్డిక్ అల్గోరిథం ని ఫర్దర్ వేరే దాంట్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని పబ్లిష్ చేయొచ్చు మోడల్స్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇది కార్డిక్ అల్గోరిథం అండి ఇది డిజైన్ అండ్ టెస్ట్ డియూటీ ఫైల్ ఇది దీనికి నేను టెస్ట్ బెంచ్ రాశాను ఇక్కడ కంప్లీట్ చూడండి టెస్ట్ బెంచ్ ఇక్కడ ఓకే ఈ టెస్ట్ బెంచ్ లో నేను ఒక మెన్షన్ చేశాను కదా 5 వాల్యూ అనేది రొటేషనల్ వాల్యూ దట్ ఈస్ ద ఫిక్స్డ్ వాల్యూ అని ఇది డిజైన్ చేసింది 45 డిగ్రీస్ అండి ఓకే ఇక్కడ మీరు గమనిస్తే 45/360 కంప్లీట్ 2π అనమాట 360తో డివైడ్ చేస్తే నాకు ఫైనల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ వచ్చిన వాల్యూ ఇది సో ఈ వాల్యూ నేను ఇక్కడ మెన్షన్ చేసింటారు
ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి, ఆర్క్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2/0 1 45 degrees మెన్షన్ చేశాను. మీరు కనుక ఈ 45 degrees 60 degrees చేంజ్ చేసుకోవాలంటే యూనిట్ అన్కమెంట్ దిస్. ఇక్కడ ఉంది కదా, రెండు కమెంట్ చేశాను కదా, ఈ ఫైల్ ఇది అన్కమెంట్ చేయాలన్నమాట. ఇది #100 అనేది జస్ట్ డిలే ఇచ్చాను అంతే, వెరిలాక్ కోడ్. ఇది సింపుల్ వెరిలాక్ కోడ్. నెక్స్ట్ మీరు కనుక 90 degrees ఇవ్వాలనుకుంటే ఇది అన్లాక్ చేయొచ్చు. మీరు 75 degrees చూడాలనుకుంటే ఇది అన్లాక్ చేయొచ్చు. సో ఫైనల్గా నేను రన్ చేసిన అవుట్పుట్ ఇదన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఓకే, విడ్త్ 16 bit, నథింగ్ బట్ మనం 2 vectors తీసుకున్నాం కదా, x0 xn యాజ్ వెల్ యాజ్ y0 yn. ఆ 2 vectors ఈ చెంత తీసుకున్నాం, 16 bits తీసుకున్నాం అనమాట. అందుకే చూడండి ఇక్కడ x0 ఉంది, ఐ మీన్ x వాల్యూ వేరియబుల్ ఉంది, ఇక్కడ y వేరియబుల్ ఉంది. ఓకే, నేను యాక్చువల్ జనరేట్ చేసింది ఇది కాస్ సిగ్నల్ యాజ్ వెల్ యాజ్ సైన్ సిగ్నల్ జనరేట్ చేశాను. నేను జనరేట్ చేసిన కాస్ సిగ్నల్ యాజ్ వెల్ యాజ్ సైన్ సిగ్నల్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్లో, ఓకే, డిజిటల్లో ఇక్కడ చూపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి సైన్ వాల్యూ 111234 1s ఫాలోడ్ బై 3 0s, 10 111010. దీని ఆపోజిట్ కాస్ విచ్ ఇస్ 1 all 0s ఫాలోడ్ బై 10 11 000. దీస్ ఆర్ ద సైన్ అవుట్పుట్స్ యాజ్ వెల్ యాజ్ కాస్ అవుట్పుట్స్ అండి. మీకు కనుక డౌట్ ఉంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి, గూగుల్లో కాస్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్లో కొట్టండి, యాజ్ వెల్ యాజ్ సైన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ వాల్యూ కొట్టండి, యూ విల్ గెట్ ద దిస్ టర్మ్స్. ఈ 2 terms మీకు వస్తాయన్నమాట. క్లియర్? సేమ్ ఇదే వాల్యూ నేను జైలెన్స్లో రన్ చేశాను ఇంతకుముందే, ఓకే, జైలెన్స్లో చూపిస్తాను చూడండి. సో ఆబ్వియస్లీ ఇది నా టెస్ట్ బెంచ్, సేమ్ టెస్ట్ బెంచ్ మీకు చూపించాను కదా, అది సేమ్ టెస్ట్ బెంచ్ చూడండి. ఇక్కడ కంప్లీట్ టెస్ట్ బెంచ్ ఇది, సేమ్ ఫైల్ యాజ్ వెల్ యాజ్ ఇది నా DUT టెస్ట్ అనమాట. నేను రన్ చేశాను, చేసింటే అవుట్పుట్ ఇక్కడ, దిస్ ఇస్ మై అవుట్పుట్, సేమ్ వాల్యూ, ఓకే, సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఇన్పుట్ వేరియబుల్స్ ఫాలోడ్ బై యాంగిల్ 45 degrees సెట్ చేశాను. ఇక్కడ క్లాక్ వాల్యూ ఇచ్చాను, విడ్త్ నథింగ్ బట్ 16 bit కదా. సో రాడిక్స్ వాల్యూ 16, ఐ మీన్ అన్సైన్ బైనరీకి చేంజ్ చేద్దాం, అన్సైన్ డెసిమల్కి. సో రాడిక్స్ వాల్యూ 16 వచ్చింది. క్లియర్? ఇది చూడండి, ఇది బేస్ పేపర్ అనమాట, వన్ ఆఫ్ ద IEEE పేపర్ తీసుకుంది. ఆ బేస్ పేపర్ యొక్క అవుట్పుట్స్ చూడండి ఇక్కడ, మీరు కనుక ఇక్కడ గమనిస్తే సేమ్ అవుట్పుట్స్ మాకు దాంట్లో వచ్చినాయన్నమాట. ఒకసారి కంపేర్ చేసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఫైనల్గా చెప్తుండీ, కార్డిక్ అల్గారిథం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కార్డిక్ అల్గారిథంని చాలా ఫీల్డ్స్ యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయోమెడికల్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటారు, సిగ్నల్ ప్రాసెసింగ్లో, అదే అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కావచ్చు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కావచ్చు. అట్ ద సేమ్ టైం వెరిలాగ్ యూస్, ఐ మీన్ VLSI డిజైన్ యూస్ చేయొచ్చు, కమ్యూనికేషన్ సైడ్ కూడా యూస్ చేస్తారండి. మీరు చేయాల్సిందల్లా ఈ కార్డిక్ అల్గారిథంని వేరే అప్లికేషన్ మెన్షన్ చేయండి. వేరే అప్లికేషన్లు మెన్షన్ చేసి దాన్ని రన్ చేస్తే ఆబ్వియస్లీ మీకు వచ్చిన డిజైన్ అవుట్పుట్ అనేది హార్డ్వేర్ కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది అనమాట. సెకండ్ థింగ్, మీరు అది రన్ చేయకపోయినా నేను ఒక ఐడియా ఇస్తున్నాను, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు మేక్ అన్ IEEE పేపర్, ఎస్, మీరు కనుక IEEE పేపర్ డిజైన్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం అంటే దెన్ దిస్ సజెషన్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. నేను ఇక్కడ డిజైన్ చేసింది సైన్కి డిజైన్ చేశాను, యాజ్ వెల్ యాజ్ కాస్కి డిజైన్ చేశాను. సో ఆబ్వియస్లీ టాన్ ఈజ్ నథింగ్ బట్ సైన్ బై కాస్ రైట్. మీరు టాన్ కూడా డిజైన్ చేయొచ్చు, అంటే మీ దగ్గర ఆల్ ద టెక్నోమెట్రిక్ వాల్యూస్ ఉన్నాయి. మీరు టాన్ డిజైన్ చేసి ఒక IEEE పేపర్ రాయొచ్చు. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.